నమస్కారం. నిన్న ఏదైతే సంఘటన జరిగిందో సరూర్ నగర్లో చాలా బాధాకరం. ఎవరైనా మనుషులమే, హిందూ ముస్లిం అనే తేడా లేకుండా భారతదేశం అందరం కలిసిమెలిసి ఉంటున్నాం. ఇవాళ ఒక దళిత బిడ్డ అయిన నాగరాజు ఒక ముస్లిం సోదరుని పెళ్లి చేసుకుని చెప్పేసి వాళ్ళ ఇంట్లోని అన్నదమ్ములు అతి కిరాతకంగా నడి రోడ్డు మీద చంపడం, ఇది చాలా బాధాకరం. అసలు మానవత్వం అని ఉందా లేదా ఈ దేశంలో? ఇదే ఒక హిందూ ఒక దళిత అమ్మాయిని చేసుకొని అతని చంపడం మాత్రం అన్ని సంఘాలు ఇవాళ ఎన్నో రకాలుగా ధర్నాలు చేస్తుండే, నిరసనలు వ్యక్తం చేస్తుండే. ఇవాళ ఒక ముస్లిం వ్యక్తి, ఒక దళితుడు మా దళిత బిడ్డ నాగరాజు చంపినందుకు ఎవరు కూడా స్పందిస్తలేదు. అంటే ఇదే నా సమాజంలో న్యాయం అనేది? దళిత బిడ్డ చచ్చిపోయినందుకు ఇప్పటివరకు ఏ పార్టీ కూడా దాన్ని ఖండించలేదు. ఇదే నా న్యాయం అనేది? భారతదేశంలో చట్టాలు అనేది అన్నీ ఒకేలా ఉండాలి. ముస్లింలు ఒకలాగా, హిందువులు ఒకలాగా, దళితులు ఒకలాగా ఉండడం చాలా బాధాకరం. ఇవాళ ఒక దళిత బిడ్డ చచ్చిపోతే మాత్రం ఇప్పటివరకు ఒకరు స్పందించలేరు. మేము మాత్రం ఒకటే చెప్తున్నాం, ఏదైతే భారతీయ జనతా పార్టీ స్టేటు దళిత మోర్చ పిలుపు మేరకు మేము ఆ ఎవరైతే చంపిన ముస్లిం సోదరులరో వాళ్ళు వెంటనే ఉరిదీయాలి. ఎందుకంటే ఇటువంటి ఇంకొక రిపీట్ కావద్దు. ఎవరైనా మనుషులమే, అదే హిందువులు చేస్తే మాత్రం దీన్ని వేరే రకంగా చేస్తుండే, దీన్ని దేశం మొత్తం అల్లకల్లోలం చేస్తుండే. మన ఇలా ఒక హిందూ బిడ్డ దాచిపోతే మాత్రం ఎవరు స్పందిస్తలేదు. ఇది హిందువులందరూ తల దించుకోవాల్సిన రోజుగా మేము సూచిస్తున్నాం. కాబట్టి హిందువుల ఐక్యత వర్దీలాలే. అంటే ఒక ముస్లిం వ్యక్తి ఒక హిందువు పెళ్లి చేసుకుంటే చంపడమే దానికి మార్గమా? ఒక పెద్ద మనుషులో కూర్చొని మాట్లాడుకోలేదా? ఆయన మతం మారుతా అని చెప్పినాక కూడా ఇంత క్రూరంగా చంపిందంటే వాళ్ళు ఏ విధంగా ఈ దేశాన్ని మార్చాలని చూస్తున్నారో మేము దీన్ని ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల్సిన విషయం. కాబట్టి మేము ఒకటి చెప్తున్నాం, దళితులు నాగరాజుకి ఏది అన్యాయం జరిగిందో అదే ఆ అన్యాయానికి ప్రతిఘటన రావాలంటే ఎవరో చంపారో వాళ్ళు నడి రోడ్డు మీద గురిజేయని చెప్పేసి మేము బీజేపీ పార్టీని హెచ్చరిస్తున్నాం. జై భీమ్! జై భీమ్! జై భీమ్! జై భీమ్! దళిత బిడ్డ నాగరాజు హత్య చేసిన నిందితులు వెంటనే ఉరియాలి. జై